YVKS Creations banner by Tarake Kutuna suspect and a Kotta cinema praram boswa karikramam Vishaka Jilla Anakapalli Sri Nokala Malayamlo Jargindi. Ipuja karikramaniki Adivo Sita Ramarao Atithiga Palgona clap kottaru. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిర్మాత వి కుమార్ స్వామి ఎన్నటి మాట్లాడుతూ తమ బ్యానర్ లో H23 సినిమా రిలీజ్ కాగా జగన్ నాటకం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందన్నారు. ప్రొడక్షన్ నంబర్ 3 లో సస్పెక్ట్ సినిమా తీస్తున్నామన్నారు. వైజాగ్ కు చెందిన యువకులకు అవకాశాలు ఇస్తున్నామని సీనియర్ ప్యాండింగ్ ఆర్టిస్టులు కూడా సినిమాలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రొడక్షన్ నంబర్ 4 దర్శకులు కలిసి మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కుమార్ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ప్రొడక్షన్ నంబర్ 4 లో తన సినిమా సెట్ కు ఎక్కుతుందన్నారు. నేను 10 ఇయర్స్ గా అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా కోరియర్ గా చేస్తా ఉన్నాను. సో నేను సాగర్ గారి దగ్గర వివి వినాయక్ శ్రీనివాస్ గారి వాళ్ళ గురుగారు సాగర్ గారి దగ్గర బడిపంతు లేట బీసీ రెడ్డి గారి దగ్గర అలాగే విక్కి మాస్టర్ గారు 1400 సినిమాలు చేశారు బైక్ మాస్టర్ గా స్టంట్ మాస్టర్ గా 1200 సినిమాలు చేశారు. సో ఆయన దగ్గర మొన్న రీసెంట్ గా సునీల్ కుమార్ రెడ్డి గారి దగ్గర చాలా సినిమా 10 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తా ఉన్నాను. సో కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాజెక్టులు అవ్వట్లేదు. సో లక్కీగా ఈ యొక్క వైవికేఎస్ అనే ఒక సంస్థ నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఈ సంస్థ నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. చాలా సినిమాలకి కూడా నేను ఓపెనింగ్ దాకా కూడా వెళ్ళి వెనకొచ్చిన రోజులు ఉన్నాయండి. సో అలాంటి పరిస్థితి నుంచి వెనకొచ్చి ఈ రోజు నిజంగా ఎలా నిల్చున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీ వల్లేనండి. నేను ఈరోజు కొంతమందికి ఇండస్ట్రీలో తెలిసాను అంటే కూడా అది మీ వల్లే. ఎందుకంటే నేను ఏం చేసినా డాక్యుమెంటరీ చేసినా షార్ట్ ఫిల్మ్ చేసినా నన్ను చాలా విధాలుగా సపోర్ట్ చేశారు అన్ని ఛానల్స్ వాళ్ళు కూడా. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి మీద నేను డాక్యుమెంటరీ చేశాను. సీఎం గారు పాదయాత్రలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రిలీజ్ చేశారు జనకోసం అని చెప్పేసి. నేను విజయసాయి రెడ్డి గారు రోజు గారు చూసిన తర్వాత సినిమాకి వెళ్దాం డాక్యుమెంటరీ వద్దాం అనగాల అది ఆగిందండి. సో ప్రసాద్లా దేశం అది. సో అది ఫస్ట్ అవ్వాల్సింది. సో దాన్ని ఆపారు తర్వాత వాళ్ళు వచ్చి అధికారులు ఎంటర్ప్రైజెస్ ఏఆర్ అండ్ కో అనే సంస్థలు రెండు సంయుక్తంగా నిర్మిస్తున్నాయండి సస్పెక్ట్ 3కి. మీ సపోర్ట్ ఇప్పుడు కూడా మా బ్యానర్కి.